Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ తిరుపతి వ్యూహం ఏంటి? తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బీజేపీ జనసేన మధ్య సీటు పంచాయతీ జరిగిన మాట వాస్తవమే. చివరి వరకు జనసేన అభ్యర్థికి అవకాశం ఉంటుందని అనుకున్నా సాధ్యపడలేదు. తిరుపతిలో పవన్ పర్యటన చేసి ఓ అంచనాకు వచ్చిన సామాజిక వర్గ ఓట్లపై లెక్కలు వేసుకున్న ఢిల్లీ టూర్తో ఒత్తిడి పెంచినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బీజేపీ తరఫున రత్నప్రభ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ జనసేన మధ్య విభేదాలు పెరిగాయనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ అభ్యర్థి రత్నప్రభ జనసేనానితో ప్రత్యేకంగా భేటీ కావడం విశేషం. బీజేపీ కీలక నేతలు, జనసేన కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. పవన్ కళ్యాణ్ని ప్రచారానికి రమ్మని పిలిచానని, ఆయన సానుకూలంగా స్పందించారని రత్నప్రభ తన ట్విట్టర్లో పేర్కొంటే, జనసేన తరఫున మాత్రం అలాంటి హామీలేవి బయటకు రాలేదు. ఉమ్మడి అభ్యర్థి జనసేనానిని కలిశారని, ఉమ్మడి కార్యాచరణపై చర్చించామని మాత్రమే జనసేన ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు. గతంలో కేంద్రం చేసిన ఏ ప్రకటన అయినా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలుగు ప్రజల ముందుకు తెచ్చేవారు. కరోనా టైంలో ప్రధాని మోదీని ఆకాశానికి తెసేవారు. కానీ కొన్నాళ్ళుగా ఆయన ఎందుకో మౌనంగా ఉన్నారు. రత్నప్రభ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత పవన్ ఓ ట్వీట్ కూడా వేయలేదు. కనీసం జనసేన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. తీరా ఇప్పుడు తనని కలవడానికి వచ్చిన రత్నప్రభకి పుష్పగుచ్చం ఇచ్చి పంపించారు పవన్ కళ్యాణ్. పవన్ ప్రచారానికి వస్తారంటూ బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్న జనసేనని నోరు విప్పలేదు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలంటూ తిరుపతి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ సందేశం ఇచ్చి సరిపెడతారా లేక ప్రచార బరిలో దిగుతారా అనేది తేలాల్సి ఉంది. ఇతర పార్టీలతో పోలిస్తే ప్రచారంలో బీజేపీ జనసేన కూటమి బాగా వెనుకబడి ఉంది. అభ్యర్థి ఖరారైన తర్వాత కూడా స్పీడ్ పెంచకపోతే క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రచారంతో రత్నప్రభ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని చెప్పలేం, కానీ రెండవ స్థానానికైనా పోటీ ఇవ్వగలుగుతారు. టీడీపీకి అసలు సిసల ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరిగినట్టు అవుతుంది. అందుకే ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ ప్రచారానికి వస్తే ఆ జోరు వేరుగా ఉంటుంది. ఆయన నేరుగా రంగంలోకి దిగకపోతే బీజేపీ పరాజయానికి అదే తొలిమెట్టు అవుతుంది.